సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. ఏపీ దేవాదాయ శాఖలో సహాయ కమిషనర్ కే శాంతి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. 2020 ఏప్రిల్ 24 నుంచి 2022 జూన్ 30 వరకు ఆమె సహాయక కమిషనర్ గా పనిచేశారు. ఆమెకు మొదటి పోస్టింగ్ విశాఖ జిల్లాలోనే ఇచ్చారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లాలోని దేవాదాయ శాఖలో జరిగిన అవకతవకలపై ఉన్న అధికారులు దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా లీజుల కేటాయింపు, అనర్హులను పాలక మండలి సభ్యులుగా నియమించడం వంటివి జరిగాయి. దీంతో ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నాటి అవకతవకలపై నివేదిక పంపించారు. ఇందులో వివిధ అంశాలు పొందుపరిచారు. నాటి ఉల్లంఘనలపై దేవాదాయ శాఖ కమిషనర్ కు జిల్లా శాఖ నుంచి నివేదిక పంపించారు. ఉమ్మడి జిల్లాలో కొందరు దుకాణదారులకు అనుచితంగా లీజు పొడిగించడం, దుకాణాలను కేటాయించడం చేశారని, నిబంధనలు పాటించలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. విశాఖ జిల్లా దారపాలెం ధారమల్లేశ్వర స్వామి ఆలయానికి చెందినటువంటి దుకాణాలను ఎటువంటి బేలం లేకుండా కేటాయించేశారు. అనకాపల్లి మెయిన్ రోడ్ లో సిద్ధేశ్వర స్వామి ఆలయం, చోడవరం విఘ్నేశ్వర స్వామి ఆలయం, చోడవరంలోని హోర్డింగ్ రెస్ట్ హౌస్, పైకరావుపేటలో పాండురంగ స్వామి ఆలయాలకు చెందిన దుకాణాలకు ఎటువంటి బేలం నిర్వహించకుండా నచ్చిన వారికి కట్టబెట్టారు. ఇక సహాయక కమిషనర్ గా ఉన్న శాంతి అప్పటి ఉప కమిషనర్ పుష్పవర్ధన్ పై దురుసుగా ప్రవర్తించాడు. అతని మీద ఇసుక చెల్లిన తీరు చర్చనీయాంశమైంది. లంకెలపాలెం వద్ద దేవాదాయ శాఖకు చెందిన స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తులకు అప్పగించేశారు. అంతేకాకుండా సదరు నిర్వాహకుడు, ఆ తర్వాత సింహాచలం దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా నియమితులయ్యారు. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం లీజుదారులు ఆలయాల వద్ద వ్యాపారాలు చేసే వారిని పాలక మండలి సభ్యులుగా నియమించకూడదు. ఇందుకు విరుద్ధంగా అక్కడ జరిగింది. నగరంలోని పలు దేవాలయాలున్న లీజు దుకాణదారుల మీద అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి పలు పనులు చేయించుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. గతంలో అసిల్మెట్ట సంపత్ వినాయక నగర్ ఆలయం హుండి ఆదాయం లెక్కింపులో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రాజును నియమించడం వివాదాస్పదమైంది. అప్పటికే ఎన్నిమాంబ ఆలయం హుండీల లెక్కింపు వ్యవహారంలో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో లెక్కింపు ప్రక్రియలో ఆయన పాల్గొనకూడదు అనే ఆదేశాలు ఉన్నా వాటిని భేకాతులు చేస్తూ అప్పటి సహాయక కమిషనర్ గా ఉన్న శాంతి అతన్ని నియమించడం చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత జరిపిన విచారణలో ఇది నిజమని తెలిసారు.